బాధ చెప్పాడండి నా మనసు చాలా మారిపోయింది నా మనసు ఎంత ఆనందంగా ఉంది మళ్ళీ రేపు కూడా వాక్యంకి ఇంకా తీసుకొని మా వాళ్ళని తీసుకొని వస్తానండి చక్కగా చెబుతాడు ఎలా అనిపిస్తుంది చెప్పేకుంది ఇంకా ఎలా అనిపిస్తుంది టైం ఎంత అయింది తెలియదు టైం కూడా తెలియదండి మాకు అసలు అయ్యగారు మాటలు చెప్తుంటే మాకు టైం కూడా తెలియట్లా ఇంకా గంట చెప్పరే మేము కూర్చుంటాం వెళ్ళాం అయ్యగారు అంత బాగా చెప్తారు మాకు వాక్యం ఎక్కడి నుంచో వచ్చాం మేము చాలా దూరం నుంచి వచ్చాం అయినా సరే ఇంకా గంట కూర్చోమన్నా కూర్చున్నాం వాక్యంతో చాలా బలపడ్డాం బ్రదర్ శక్తిమ లోయ గురించి జాన్విస్లీ గారు చాలా బాగా చెప్పారు వాక్యం చాలా 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 దీవించబడ్డాము చాలా మంచి మాటలు చాలా గొప్ప మాటలు జాన్విస్లీ గారు చెప్పారు చాలా దీవెనకరంగా ఉన్నాయి నా జీవితంలో నేను చాలా నేర్చుకోగలిగాను ఇప్పుడు విన్న వాక్యాలన్నింటినీ నేను నా జీవితంలో పాటించడానికి నేను ప్రయత్నిస్తాను దేవుడి కోసం నేను ఇంకా బాగా బలపడతాను మీటింగ్స్ చాలా అద్భుతంగా జరిగినాయి మొదటి రోజే అందరూ చాలా అద్భుతంగా జరిగినాయి మంచి మాటలు జాన్విస్లీ అయ్యగారు చెప్పారు ఇప్పుడు గొప్పగా అద్భుత కార్యాలు అసలు చూస్తుంటే ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది అసలు ఈ గ్రౌండ్ అంతా నిండిపోయింది ఈ గ్రౌండ్ అంతా అసలు చాలా బాగుంది ఎంతో ఇష్టంగా ఉంది మహాకృపను బట్టి దేవుడి ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు పాలు విమానాలను బట్టి ఎంతో మంచి మంచి వాక్యాలు విన్నాం జాన్విస్లీ గారు వాక్యం విన్నాం ఎంత సంతోషంగా తిరిగి వెళ్తున్నాం రెండు పూటలు కూడా మళ్ళీ రావాలి రేపు వెళ్ళి కూడా చాలా చాలా ఆనందంగా ఉంది పాలు విమానాల గారిని బట్టి మేము నిజంగా ఇలాంటి అద్భుతాలు మేము చూస్తున్నాం పొందుకుంటున్నాం విజయవాడ పండగల్లో మరి వాక్యం ద్వారా మేమెంతో బలపడి ఉన్నాము ఈ యొక్క పండుగలను బట్టి మేము మా కుటుంబం మేమందరం ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నాము దీవింపబడుతున్నాం ఈ మీటింగ్స్ ద్వారా నేను దేవుడిని చాలా మహిమపరిచాను దీని ద్వారా నేను చాలా తెలుసుకున్నాను వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ సో ఇలా వచ్చి మీటింగ్స్లో పాలు పంపులు పొందుకునడం అనేది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతగా ఫీల్ అవుతున్నాను దేవుని నామానికి మహిమకరంగా ఈ సభలు చాలా ఫస్ట్ రోజే చాలా బాగా జరిగింది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా చాలా ఆశీర్వాదకరంగా ఫీల్ అయ్యి తిరిగి వెళ్తున్నారు ఇదే ప్రసంగాన్ని ఇంకా 2 డేస్ కూడా మేము వినాలని చాలా ఆశపడుతున్నాము చాలా అసంతృప్తి వచ్చిన వాళ్ళందరూ కూడా సంతృప్తిగా తిరిగి గృహాలకు చేరుకునేలాగా ప్రసంగం ఉంది జాన్విస్లీ అయ్య గారు చాలా చక్కగా ప్రసంగించారు ఆయన స్పీచ్ బాగుంది అనేక మందికి ఆసక్తికరంగాను ఆదర్శంగా కూడా ఈ స్పీచ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను దేవుని నామానికి మహిమ కలుగును గాక మీటింగ్స్ ఎలా ఉంటాయని వచ్చాము నేను కూడా పాలెమ్మనేల అన్నయ్య మెసేజెస్ చూసి వస్తున్నాను ఇక్కడికి ఒక గత 6-7 మంత్స్ నుంచి చాలా పవర్ఫుల్ మెసేజెస్ చెప్తూ ఉంటారు కొంచెం యూత్కి బాగా అట్రాక్టబుల్గా ఉంటాయి వర్డ్స్ వాక్యంలోని సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఎంతమంది వస్తున్నారు మేము కూడా బలపడుతున్నాం ఈ మీటింగ్స్ ద్వారా నేనైతే చాలా ఆశీర్వదింపబడ్డాను ఈ మీటింగ్స్ కోసం 2 రోజులుగా ప్రార్థన చేస్తూ సిద్ధపడుతూ దైవజనుల ఆశీర్వాదం పొందుకోవాలని నేను 2 రోజులుగా ఆశపడ్డాను అది ఈరోజు నెరవేరటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా దైవజనుల ద్వారా ఎంతోమంది దేవుడి సత్యమైన వాక్యం తెలుసుకోవాలని ఆశపడుతూ థ్యాంక్స్ టు గాడ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఆత్మీయంగా చాలా బలపడ్డాము దైవజనులు చాలా స్పష్టంగా యవనస్సులతో మాట్లాడినట్టే అనిపించింది ఇంకా బహుబలంగా వాడబడాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను